అమ్మవైతే అంటే రాయ్ ఏజెంట్ గా చేయటము కొంచెం బాగా అంటే నాగార్జున ఇప్పటిదాకా మాస్ లో వాళ్ళ ఫ్యామిలీ నుండి ఎవరు లేరు అనుకున్నాడు సో ఇప్పుడు అఖిల్ దాన్ని ఫుల్ఫిల్ చేస్తారంటారా ఖచ్చితంగా ఇదేంటంటే స్టైలిష్ మాస్ మాస్ లో ఇది స్టైలిష్ మాస్ ఇది సో మనకి చూస్తున్నాం కదా కటౌట్ ఎట్లుందో చాలా స్టైల్గా ఆ మాస్ని అంటే అంత క్లాస్ వాళ్ళకి మాస్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యేలా ఈ మూవీ తీసిండు నాకు అది చూస్తే అదే అనిపిస్తుంది సో మనకి ఏజెంట్ మూవీస్ అంటే మనకు ఆల్మోస్ట్ మనం ఒక స్టోరీ ఊహించేసుకుంటాం సో మరి స్టోరీ ఎలా ఉంటుంది మనం అనుకున్నట్టు తీస్తారా లేకపోతే మెయిన్ ఏంటంటే ఏజెంట్ ఇలాంటి ఏజెంట్స్ మూవీస్లో స్టోరీని మనకి ఎంత స్క్రీన్ ప్లే మనకి ఎంత ఎగ్జైటింగ్గా తీయగలిగితే సినిమా అంత రేంజ్కి వెళ్ళిపోద్ది నాకు ఆ డైరెక్షన్ మాత్రం ఉంటుంది ఖచ్చితంగా ఆయన చేస్తాడు సో రేపు రిలీజ్ అయ్యాక మనం ఇంకా దాన్ని స్క్రీన్ మీద చూస్తే అర్థమైపోద్ది అంత చిన్న వయసులో సిక్స్ ప్యాక్ చేసి ఒక 1.5 ఇయర్ మేనేజ్ చేయటం అంటే అంత ఈజీ కాదు అది చాలా కష్టం ఆయన ఆల్రెడీ చెప్పింది కదా రోజుకి 8 అవర్స్ వరకు ఏమో జిమ్లో ఉంటున్నాడు అంటే ఒకప్పుడు అల్లు అర్జున్ ఎంత అయితే కష్టపడ్డాడో సో ఇప్పుడు ఆయన దానికంటే ఎక్కువ కష్టపడ్డాడు అంటే ఆ బాడీ మనకి ఆ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం కదా సో ఏ రేంజ్లో ఉందో మొత్తం ఎక్కడికక్కడికి బిగుసుకుపోయింది అంటే ఎంత కష్టపడాలి ఆ బాడీ రావాలంటే అది మళ్ళీ త్రూ అవుట్ నీకు మూవీ అయిపోయేంత వరకు కూడా ఎక్కడ కూడా కొంచెం చేంజ్ కాకుండా దాన్ని మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కదా అంటే ఆ సినిమా కోసం ఈ సినిమా ఎట్లయినా దీన్ని ఒక రేంజ్లో హిట్ కొట్టాలి అంటే ఇప్పటి వరకు అఖిల్ సో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చి అంత ప్రూవ్ చేసుకోలేదు సో ఈ మూవీతో ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని ఆయన చాలా కష్టపడ్డాడు ఆ విషయం అయితే నాకు అర్థమైపోతుంది దానికి తగ్గట్టే ఫలితం కూడా ఉంటుంది హిట్ పడుద్ది ఈసారి